అంటే ఇంతకుముందు రాజకీయ నాయకులు తప్పు చేస్తే సిగ్గుపడేవారు, భయపడేవారు, దొంగతనంగా చేసేవారు, లంచాలు తీసుకుంటే దొంగతనంగా చేసేవారు అండి. ఇప్పుడు బహిరంగంగా చేస్తున్నారు. ప్రజలు కూడా చిన్న దొంగల్ని దొంగలు అంటున్నారండి, పెద్ద దొంగలు మాత్రం హీరోలు అంటున్నారు. అది నాకు చాలా భయం వేస్తుంది. అంటే ప్రజలకే కోపం లేకపోతే ఎలాగా, అట్లీస్ట్ కోపం ఉంటే ఏదో రకంగా వాళ్ళని కొట్టో తిట్టో లేదంటే వాళ్ళ మీద కేసులేసో లేదంటే ఓట్లు వేయకుండానో ఏదో రకంగా ప్రజలు కోపం చూపిస్తారు. బట్ వాళ్ళనే కోపం లేకపోతే ఎలాగని భయం వేస్తుందండి. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని సెక్షన్స్ ఆఫ్ ప్రజల్లో, మేధావుల్లోనూ, పర్టికులర్ గా యూత్లో, యువతి యువకుల్లో విపరీతమైన కోపం కనిపిస్తుందండి. వాళ్ళలో అంత కోపం ఉంది కాబట్టి ఇండియా అగేన్స్ట్ కరప్షన్ మూవ్మెంట్ కానీ, అన్నా హజారే గారి మూవ్మెంట్ కానీ అంత సక్సెస్ఫుల్ గా నడిచినాయి. అలాగే వాళ్లలో అంత కోపం ఉంది కాబట్టి ఈ స్వరాజ్యం మూవ్మెంట్ కూడా అంత సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుందని నాకు నమ్మకం ఉందండి. అంటే ఇంతకుముందు రాజకీయ నాయకులు తప్పు చేస్తే సిగ్గుపడేవారు, భయపడేవారు, దొంగతనంగా చేసేవారు, లంచాలు తీసుకుంటే దొంగతనంగా చేసేవారు అండి. ఇప్పుడు బహిరంగంగా చేస్తున్నారు. ప్రజలు కూడా చిన్న దొంగల్ని దొంగలు అంటున్నారండి, పెద్ద దొంగలు మాత్రం హీరోలు అంటున్నారు. అది నాకు చాలా భయం వేస్తుంది. అంటే ప్రజలకే కోపం లేకపోతే ఎలాగా, అట్లీస్ట్ కోపం ఉంటే ఏదో రకంగా వాళ్ళని కొట్టో తిట్టో లేదంటే వాళ్ళ మీద కేసులేసో లేదంటే ఓట్లు వేయకుండానో ఏదో రకంగా ప్రజలు కోపం చూపిస్తారు. బట్ వాళ్ళనే కోపం లేకపోతే ఎలాగని భయం వేస్తుందండి. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని సెక్షన్స్ ఆఫ్ ప్రజల్లో, మేధావుల్లోనూ, పర్టికులర్ గా యూత్లో, యువతి యువకుల్లో విపరీతమైన కోపం కనిపిస్తుందండి. వాళ్ళలో అంత కోపం ఉంది కాబట్టి ఇండియా అగేన్స్ట్ కరప్షన్ మూవ్మెంట్ కానీ, అన్నా హజారే గారి మూవ్మెంట్ కానీ అంత సక్సెస్ఫుల్ గా నడిచినాయి. అలాగే వాళ్ళలో అంత కోపం ఉంది కాబట్టి ఈ స్వరాజ్యం మూవ్మెంట్ కూడా అంత సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుందని నాకు నమ్మకం ఉందండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.